అమ్మా మీరు ఎక్కడ? మాది బజార్. ఇక్కడేనా? ఇక్కడ జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం, జగన్ కే బెయ్యాలని మేము అనుకుంటున్నాం. మూడు పార్టీలు పొత్తాయి, జగన్ ఓడిద్దాం అనుకుంటున్నారు, మరి బెయ్యం జగన్ కే ఓటు వేస్తాం. అవునా? పథకాలు వస్తున్నాయా? వచ్చాయి. వాలంటీర్లు పెంచింది తెచ్చిస్తున్నారు, తీసుకొచ్చిస్తున్నారు. అవునా? అవినాష్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది సార్. ఇప్పుడు అవినాష్ గారి ఆపోజిట్ గా మరి షర్మిల నిలబడ్డది? నిలబడ్డా మేము జగన్ కే. ఇప్పుడు షర్మిల ఉన్న ఎంపీ అవినాష్ గారు ఉన్నారు, ఇద్దరికి ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను నువ్వు? మేము అనుకుంటాం మటుకు మేము జగన్ కే మేము అనుకున్నాము. ఓకే. అవినాష్ గారి రెడ్డి గారి పరిపాలన ఉంది, మంచిగా ఉందా? మంచిగా ఉందో ఎట్టుందో మాకు తెలియదు. ఇంట్లో స్థలాలు ఇచ్చినాడు, పెన్షన్ రప్పించినాడు, అన్ని చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు ఎంపీగా? గెలిపించుకుంటాం. ఇక్కడ పాలమాపురం లోకలే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందన్న, బాగా మంచిగా చేసినాడు. ఆయన చెప్పిన పథకాలలో 99% చేసినాడు. ఆయనకు వచ్చిన టైం మూడేళ్ళలో బాగా చేసినాడు. ఇప్పుడు మూడు పార్టీలు పొత్తున్నాయి, దాని మీద మీ స్పందన ఏందన్న? జగన్ గారిని ఒక్కరిని ఒంటరిగా ఓడిద్దాం అని అనుకుంటున్నారు, మరి దానికి ఇదే చెప్పలేమన్నా? ఎంతమంది వచ్చినా కూడా జగనే గెలుస్తారు. ఓకే. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగా చేసినాడు. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది మీ సైడ్? ఇప్పుడు మూడు పార్టీలు పొత్తాయి, జగన్ ఒక్కరిని ఓడిద్దాం అనుకుంటారు, దాని మీద మీ స్పందన ఏంది? వేసి అందరం జగన్ కి. ఇక్కడ అవినాష్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? అటు సైడ్ ఏమో షర్మిల గారు నిలబడ్డారు, ఇటు సైడ్ ఏమో అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. ఇక్కడ ఏం పర్వాలేదు, ఎలా చూద్దాం, ఎలా చూడబోతున్నారు? ఇక్కడ ఏం పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పర్వాలేదు. అవినాష్ రెడ్డి గారిని ఎన్ని మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు? అంటే 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు, గ్యారంటీగా గెలుస్తాడు ఇబ్బందిగా. మరి తాళమాపురం జగన్ పరిపాలన ఎలా ఉందా? చాలా బాగుంది. పథకాలు వస్తున్నాయా? వచ్చాయి. ఇక్కడ మరి నెక్స్ట్ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు, అవతలేమో షర్మిల గారు నిలబడుతున్నారు. మరి ఇప్పుడు మీరు అవినాష్ రెడ్డి గారిని ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు? మరి మేము వేచాము, మేమందరం వేచాము. అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాము. జగన్ పరిపాలన మంచిగా ఉంది. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తాయి, అవన్నీ మాకు అవసరం లేదు. అవసరం లేదా? ఎందుకన్నట్ట జగన్ అంత ఇష్టం? మాకు చేస్తున్నాడు కదా మేలు. ఓకే. మీకు ఊరికి మంచి మొత్తం చేశాడా? చేసినాడు. మీరు ఎక్కడే? తలముపురం, ఈ ఊరు. అవునా? జగన్ పరిపాలన ఎలా ఉంది? మన సూపర్ గా ఉంది. పథకాలు వస్తున్నాయా? అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయా? ఇప్పుడు మూడు పార్టీ జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తాయింది కదా, జగన్ గారిని ఓడిద్దాం అని అనుకుంటున్నారు? ఎవరితో కాదా? ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఎలా ఉంది మరి పరిపాలన? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉందా? ఇప్పుడు అవతల సైడ్ ఏమో షర్మిల గారు నిలబడ్డారు, ఇవతల సైడ్ ఏమో అవినాష్ రెడ్డి గారు నిలబడినా ఎవరు నిలబడినా కాదు, అవినాష్ రెడ్డి గెలిచేది. ఎంత మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటారు? మరి అప్పటికంటే ఎక్కువ వస్తాను, ఇంతకు ముందు వచ్చిన కంటే ఎక్కువ వస్తాను.